ఎక్కడ నుండి వచ్చారో ఏంది మీరు ప్రాబ్లం ఏంటి? మేము కొడంగల్ పక్క విలేజ్ అండి, మాది రేవంత్ రెడ్డి సొంత జిల్లా, రేవంత్ రెడ్డి సొంత జిల్లా పక్క విలేజ్. అయితే అక్కడ నుంచి వచ్చినాము, ఆ సార్ కలిసినప్పుడు మాకైతే చాలా సంతోషం అనిపించింది. మా సొంత జిల్లా నుంచే సీఎం అయిండు, మా సమస్యలన్నీ పరిష్కరిస్తాడని మాకు చాలా సంతోషమైంది. మా పక్క వీళ్ళు మా ఫ్రెండ్స్ కూడా అందరూ చెప్పడం, మా జిల్లా నుంచే సీఎం అయిండు, ఇక మనకేం పర్వాలేదు, మనకు మంచి రోజులు వచ్చినట్టు అని కూడా మేము చాలా సంతోషపడ్డాము. కానీ సారు పదవిలోకి వచ్చినాక అసలు మా ఊసే మర్చిపోయిండు. ఇంతకుముందు మేము 24 రోజుల నిరవధక సమ్మె చేసినప్పుడు, ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు, ప్రతి ఎమ్మెల్యే కూడా మా దగ్గరకు వచ్చిండ్రు, మా వీపు తట్టిండ్రు, మీకు ఎన్నంటే ఉంటామన్నారు, మీ సమస్యలు పరిష్కరిస్తామన్నారు, మీకు 18,000 జీతం చేస్తామన్నారు, మీకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంచుతామన్నారు, మీరు కోరిన విధంగా మేము హామీలు ఇస్తామన్నారు. అన్ని చేసిన ఇప్పుడు గద్దెనెక్కినాక మా ఊసే మర్చిపోయిండ్రు. ఏమై సార్ అని మేము గుర్తు చేస్తే మీరు ఎవరో అన్నట్టు పట్టించుకోనట్టున్నారు మమ్మల్ని. అందుకే మేము ఈ సమ్మెలకు దిగవలసి వస్తుంది, ధర్నా చేయవలసి వస్తుంది. ఫస్ట్ ప్రాజెక్టు లేవాలి చేసినాము, తర్వాత మా ఎమ్మెల్యే లేవాలి చేసినాము, ఎమ్మెల్యేల ఇండ్లు ముట్టడి చేసినాము, రేవంత్ రెడ్డి ఇళ్ళు కూడా ముట్టడి చేసినాము. ఆ ఎక్కడ ఏమి స్పందన లేదు. ఇప్పుడు మా కమిషనర్ ఆఫీస్కి వచ్చినాము, ఇది మా సొంత ఇల్లు లాక, మా మేడం మా ఫ్యామిలీ లాక, మా హెడ్ వీళ్ళు కమిషనర్ ఆఫీస్ అంటే మాకు హెడ్ అన్నట్టు. ఇక్కడ నుంచి ఏమి హామీ వస్తుందో మేము మంచి వార్తతోనే వెళ్ళాలని చెప్పి మూకుమ్మడిగా తెలంగాణ జిల్లా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడికి వచ్చినాము. మరి వారు ఏమి సమాధానం చెప్తారని మేము వచ్చినాము. డిమాండ్స్ ఏంటి, మీకు ఏం కావాలి? మా డిమాండ్ ఏంటంటే, ఇప్పుడు 60 సంవత్సరాలు నిండిన వాళ్ళు దిగిపోవాలి అంటున్నారు కదా, సరే వాళ్ళు ఆయాలకు 50,000 ఇస్తారంట, టీచర్లకు 100,000 ఇస్తారంట, అవే తీసుకొని దండేసుకొని సెలవు కప్పుకొని దిగిపోవాలంట. మీరు రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి రేవంత్ గారు నియోజకవర్గం నుండి వచ్చారు, సో మరి మీ నియోజకవర్గంలో న్యాయం జరుగుతలేదు, సో ఏం ప్రజాపాలన అంటున్నారు, మహిళలకు న్యాయం జరుగుతుంది అంటున్నారు, ఎక్కడుంది ప్రజాపాలన, ఎక్కడుంది ప్రజాపాలన లేదనిపిస్తుంది. మా వరకు వస్తే మాత్రం ప్రజాపాలన లేదనిపిస్తుంది. అప్పుడు అక్కలు చెల్లెండ్లు అన్నారు, ఇప్పుడు అక్కల్ని మర్చిపోయి చెల్లెని ఆడపిల్లనే మర్చిపోయినరు. అయితే మేమేమనుకుంటున్నాం అంటే, ఆడపిల్ల ఉసురు మీకు ముడుతుందేమో అనుకుంటున్నాం, ఆడపిల్ల నేర్పిస్తా అంటారు కదా, ఆ మా ఉసురు మా ఆడపిల్ల మా అంగన్వాడీ ఉసురు అంతా ముడుతుందేమో అనిపిస్తుంది. మాకు తగిన న్యాయం చేస్తేనే మీకు మంచి జరుగుతుంది అనుకుంటున్నాం మేము. అంటే వీళ్ళు చెప్పిన మాటలు అధికారంలోకి రాకముందు ప్రచారంలో మీకు న్యాయం చేస్తానని హామీలు ఇవ్వడం అయితే జరిగింది కదా, సో మరి అధికారంలోకి వచ్చిళ్ళు మిమ్మల్ని పట్టించుకోవట్లేరు కదా, సో ఏం చెప్తారు, మళ్ళీ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి దగ్గరలో, సర్పంచ్ ఎలక్షన్స్, సో మరి అప్పుడు రివెంజ్ ఉంటుంది? తప్పకుండా ఉంటుందండి. ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు మమ్మల్ని గుర్రాలతో దక్కించినప్పుడు ఆయన వెళ్ళిపోయాడు, ఆ కేసీఆర్ మాకు ఇచ్చిన హామీ నెరవేర్చకపోవడంతో ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా అదే గతి పట్టొచ్చు కాదు, పడుతుంది, ఖచ్చితంగా పడుతుంది. మేము విలేజ్ లెవెల్ ఉంటాం కదా, ప్రతి ఫ్యామిలీతో మాకు టచింగ్ ఉంటుంది కదా, అందుకే ఒక అంగన్వాడీ అంటే ఒక విలేజ్ క్యాంప్ లాంటిది, అందరు బాగోగులు చూసుకుంటున్నాం, కానీ మా బాగోగులు ప్రభుత్వం చూసుకుంటలేదు. ఇంకోటి 6 గ్యారెంటీలు అందరికి అందినాయి అని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటారు, ముఖ్యమంత్రి గారు అటు మా ఎమ్మెల్యేలు అందరూ అంటారు, మరి 6 గ్యారెంటీలలో ఒకటేనా అందినాయి మీకు? బస్సు సౌకర్యం ఫ్రీ బస్ ఒక్కటే కదండి, ఆ ఫ్రీ బస్ ఉంటే కూడా దానిలో కొట్టుకసేస్తున్నారు, ఆడేళ్ళకాడేళ్ళ కొట్టుకసేస్తున్నారు, అది అయితే తప్పు, శుద్ధ తప్పు, ఆడేళ్ళకాడేళ్ళ కొట్టుకసేస్తున్నారు. ఇక కండక్టర్ డ్రైవర్లు అయితే పాపం మా మీద ఆడేళ్ళ మీద వాళ్ళు విరుచుకుపడుతున్నారు, వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి, మా మీదనే విరుచుకుపడుతున్నారు. గత కొన్ని రోజులుగా విద్యార్థులు జాబ్ల కోసం ధర్నాలు చేసిండ్రు, అంతకుముందు రైతులు చేసిండ్రు, ఇప్పుడు మీరు చేస్తున్నారు, సో ఎట్లా చూడొచ్చు ఇదంతా మరి, అంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చిందా? వచ్చినట్టే కదా, ఇప్పుడు మేము చెప్పడం కాదు, అందరికి తెలుస్తుంది వచ్చినట్టే, వ్యతిరేకత వచ్చినట్టే, మేము చెప్పడం కాదు, అందరికి చిన్నపిల్లల కానుంచి ఏం చదువుకొని ముసలిలో కూడా తెలుస్తుంది. మంత్రి సీతక్క గారిని కలిశారా? మరి మీ మహిళా మంత్రి, శిశు సంరక్షణ మంత్రిగా ఉంది, మరి కలిశారా, ఏమన్నారు? అసలు కలిసిండ్రు, మా నాయకులు వెళ్ళి కలిసిండ్రు. ఇంకొకటి, మేము ఒక మహిళని శిశు సంక్షేమ శాఖకు మంత్రి చేసినప్పుడు అప్పుడు కూడా చాలా సంతోషపడ్డాము. ఒక మహిళగా ఆమె మా మహిళల బాధలన్నీ తెలుసుకుంటుంది, ఆమె మాకు న్యాయం చేస్తుంది అని చెప్పి సంతకం పెట్టినాను ఒకసారి అంటది, పెట్టలేదని ఒకసారి అంటది, 2 లక్షలు పెట్టిన 2 లక్షలకు సంతకం పెట్టినంటది, ఒకసారి ఏం పెట్టలేదంటది, మళ్ళీ తీరా వస్తే ఆయనకు 50,000, టీచర్లకు 100,000 అని అంటున్నారు. ఆమెనేమో 2 లక్షల మీద సంతకం పెట్టినా ఆ మాట నిలబెట్టుకున్నామని మొన్నటికి మొన్న అన్నది, మళ్ళీ ఎక్కడుంది ఆమె మాట, ఎక్కడ అంగన్వాడీలో వసతులైనా మంచిగా ఉన్నాయా మరి స్కూళ్ళలో? ఏమి లేవండి, అవి పంపినాము ఇవి పంపినాము అంటారు, ఆ పోపు సామాన్లు పంపిస్తారు, పసుపు అయితే ఉట్టి కలరే, దాంట్లో ఏమి లేదు, క్వాలిటీ అనేదే లేదు. చింతపండు అయితే మొత్తం బూజు పట్టిపోయింది, నుసి నుసి అవుతుంది అది చింతపండు, అంతే. కారం పొడి అయితే రంప పొట్టు లాగుంది, అట్లాంటివి పంపిస్తున్నారు.